శ్రీగురుభ్యోన్న భక్తి ఉన్న ప్రేక్షకులకు శుభోదయం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు స్వస్య శ్రీ జాద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష నవమి ఆదివారం నవమి రాత్రి పదకొండు గంట ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్ర రాత్రి పన్నెండు గంట ఇరవై నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం ఐదు ఇరవై అమృతగడిలు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం వైద్యుతి యోగం మధ్యాహ్నం మూడు పదమూడు కరణం ఉదయం పది యాభై మూడు గరంజీ రాత్రి పదకొండు ముప్పై ఏడు కార్తీకల్లో ఈరోజు ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ రోజుని ఉసిరి అలాగే తులసి దళాలు తినటం తులసి దళాలు తెంపడం అలా కార్తీక మాసంలో అలా చేయకూడదు కాబట్టి అటువంటి పనులు చేయకూడదు మంగళ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు ఏమిటండి పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఇటువంటి ద్రవ్యాలన్నీ కూడా మహిళలకు దానంగా ఇవ్వాలి అష్టమాతృకల్ని స్మరించు అష్టమాతృకా ఎనమా అనుకోవాలి ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృక హస్వా కార్తీక దామోదర హస్వా అని నిత్య హోమం కార్తీక హోమం చేసేవాళ్ళు అలా చేయడం వల్ల మాతృరక్షణ మాతృ ఆరోగ్యము వశీకరణలు జ్ఞానము ధన సమృద్ధి కూడా కలిగితే స్త్రీ శాపం నివృత్తి కలిగే అవకాశం ఉంది అని చెప్పారు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషరాశి వారికి సానుకూల పరిస్థితులు శుభవార్త శ్రవణ వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంది స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మిథున రాశి మిథున రాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి అలాగే కొంచెం ఔషధ సేవ చేసే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది చేసే పనులు కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కానీ ఈ రోజు చివర సాయంకాలానికల్ల పనులు పూర్తయ్యే అవకాశం సింహరా సింహరాశి వారికి అనుకోనటువంటి ఆహ్వానాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం కన్యారాశి కన్యారాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు రావలసిన బాకీలు వసూలు అవుట తులారాశి తులారాశి వారికి చేసే ప్రయత్నాలు అనుకూల వ్యవసాయదారులకు శుభవార్తలు వినే అవకాశం తల్లిదండ్రుల యొక్క రాక ఆనందాన్ని కలిగించే అవకాశం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మార్పులకి చేర్పులకి స్థాన అవకాశం తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నూతనమైన వాహన యోగం ధనయోగం విశేష అధికార యోగం కలిగే అవకాశం మకర రాశి మకర రాశి వారు వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది చేతి వృత్తులు వారికి లాభాలు ఉన్నాయి చిరు వ్యాపారులకు కూడా లాభాలు ఆర్జించే అవకాశం కుంభరాశి శ్రమ మీదే ఈరోజు ఫలితం దక్కే అవకాశం కష్టే పలే అన్నట్లుగా కష్టం ఎక్కువగానే ఉంటే శ్రమ ఉంటుంది కొంచెం ఎవరు కూడా మీ మాట అయినా సరే ఓర్పుగా సహనంగా ఈరోజు ఉండగలిగితే అన్ని విధాలుగా యోగ్యం మీనరాశి మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది ఇతరులు ఎవరిని నమ్మకూడదు అలాగే కోపాన్ని విడిచిపెట్టాలి మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించడం కోపాన్ని తగ్గించుకుంటే కనుక కొంచెం విజ్ఞతతోటి అలాగే కొంచెం తెలుసుకుని ఎదురువాడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి మీరు మాట్లాడితే కనుక విరోధాలు లేకుండా ఉండే అవకాశం లేకపోతే విరోధాలు గొడవలు సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వ విశ్వబుద్ సత్కర్త సత్ సాధు నారాయణో నర సుప్రసాద ప్రసన్నాత్మ అని పదకొండు నామాలు భగవన్ నామాలు ఇందులో ఉన్నాయి అవి తెలుసుకుందాం ఏమిటనేటువంటిది సుప్రసాద ఓం సుప్రసాదాయ నమ సుప్రసాదాయ నమ అనుగ్రహస్వరూపుడు దయామృత ధారలు వర్షింపజేసేటువంటి వాడు అని అర్థం తనకు విషదుగ్ధములనిచ్చి దుగ్ధములిచ్చిన పోతనకు సహించి అలాగే కంసునకు నిందించనను శిశుపాలునకు కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి ప్రేమతత్వ స్వరూపుడే కృష్ణ పరమాత్మ భగవంతుడు కదా అంటే సుప్రసాద అంటే ఎంత సుప్రసన్నంగా ఉంటాడు మనం అపకారం చేసినా ఉపకారం చేస్తాడు పాలిచ్చి చంపేద్దాం అనుకుంది పోతన దాన్ని ప్రాణం తీసి మోక్షాన్ని ఇచ్చాడు నిరంతరం నిందిస్తూ ఉన్నాడు కంసుడు ఏడిపించాడు చంపేస్తాడు కంసుడికి మరణాన్ని ఇచ్చి వాడిని తనలో కలుపుకున్నాడు శిశుపాలు రోజూ నిందిస్తూనే ఉన్నాడు అటువంటి శిశుపాలుని కూడా రక్షించి తనలో ఐ ఐక్యం చేసుకున్నాడు పరమాత్మ కనుక అటువంటి పరమాత్మ కలలోలైన తనొక్కసారి మాత్రమే స్మరించినంత మాత్రాన్న రక్షించేటువంటి వాడు భగవంతుడు భగవత్ వర్ణన భక్తితో ఎంత స్వల్పంగా తన సమర్పించినను దానిని స్వీకరించి అట్టి భక్తుడి కామితార్థాలు ఇచ్చేటువంటి వాడు అని భగవద్గీత చెప్పింది అలాగే విష్ణు సహస్రనామంలో ఏ స్వల్ప మాత్రమైనా సరే ఎదుటి వాళ్ళు బంధువులు మనం ఉపకారం చేస్తారో లేదో తెలియదు కానీ నిత్యుడు శాశ్వతుడు పరమాత్మతో బంధం ఉండాలి వీళ్ళతో బంధం కాదు భగవంతుడితో ఇదన్నీ రుణానుబంధు రూపేణా పశుపత్ని సుతాలయ రుణాన్ని బట్టి ఉంటారు భగవంతుడితో బంధం అది కాదు జీవుడికి ఆత్మ అనాత్మ బంధం అన్నమాట పరమాత్మకి మీకు ఇంత ఉపకారం చేస్తే చాలా ఎక్కువగా ఆశ్చర్యపడి ఆనందపడి ఎక్కువ రూపాయి ఇస్తే పది రూపాయలు ఇచ్చేటువంటి వాడు భగవంతుడు ఉదాహరణగా అటువంటి దయార్థ హృదయుడు కనుక సుప్రసాదాయ నమ అనే నామ స్వామికి చెప్పడం మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి